हेलो हाय अंडी, वेलकम टू माय चैनल कांता किचन एंड व्लॉग्स। नेनु चेनिगल्नी वाटर लो नानबेट्टी पेंक मीद एला वेंपुतानो चूडंडी। ओक कप्पु लो चेनिगल तीसुकुन्नानु। ई चेनिगल्नी वेरा गिन्नेलोकी वेसुकोवाली। वेसुकुन्नाक इंदुलोकी वाटर नी वेसुकोवाली। కొంచెం చెనిగలు మునిగేంత వరకు వాటర్ వేయాలి, వేసి నానబెట్టుకోవాలి। చెనిగల్ని నైట్కి నానబెట్టాను, ఇంకా పొద్దున్నే చూడగానే మంచిగా నానతాయి చూద్దాం। ఇంకా బాగా నానిని కదా చెనిగలు, కొంచెం మెత్తగా ఉంటాయి। ఇలా చేసుకొని పెంక మీద కొంచెం కారంగా ఉండాలనుకుంటే కారం సాల్ట్ వేసుకొని చెనిగెలను తిన్నారంటే ఇంకా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి। ఇలా వేరే ప్లేట్లోకి వేసుకోవాలి వాటర్ని। వాటర్ లేకుండా వేరే ప్లేట్లోకి తీసుకున్నాం కదా, వీటిని పెంక పైన వేసుకుందాము। వేసుకొని కొంచెం మంచిగా వేంపుకోవాలి। కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసినట్టయితే చెనిగలు ఎక్కువ గట్టిగా ఉండకుండా కొంచెం మెత్తగా చాలా బాగుంటాయి ఇట్లా ఆయిల్ వేసినట్టయితే। కొంచెము మంచిగా మళ్ళొకసారి వేయించుకోవాలి। మంచిగా ఆయిల్లోనే కొద్దిసేపు ఇలా వేయించుకోవాలి। ఇట్లా వేపుకున్న చెనిగల్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా వేపుకోవచ్చు। సాల్టే కాకుండా నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారాన్ని వేస్తాను। కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను కదా, ఇందులోకి కొంచెం కారాన్ని వేసుకుందాము। అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి। ఓన్లీ సాల్టే కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసుకొని ఇంకా చెనిగలు ఇలా వేయించుకొని తిన్నారంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది కారంగా। ఇంకా వీటికి తోడుగా ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకొని చెనిగలను ఉల్లిపాయ ముక్కలతో తిన్నారంటే ఇంకా బాగుంటాయి। ఇలా మంచిగా వేయించుకోవాలి। మీకు కారం ఇష్టం లేకపోతే సాల్ట్ అయినా వేసుకొని వేయించుకోవచ్చు। మంచిగా వేగినాయి కదా, వేరే ప్లేట్లోకి తీసుకుందాము। మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। ఇప్పుడు ఇందులోకి సన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తోటి ఉల్లిపాయ ముక్కను వేయించుకున్న చెనిగలను ఇలా తిన్నారంటే సూపర్గా ఉంటాయి, చాలా బాగున్నాయి। ఓకే అండి, ఈరోజు చెనిగలను వేయించి చూపించాను కదా, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను।